హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ హీర్ అవర్ సజెషన్ అండ్ అ నాన్ స్పెలర్ రివ్యూ ఆఫ్ ద నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మినీ సిరీస్ లుపిన్ ఈ సిరీస్ గురించి మీకు చెప్పే ముందు మినీ సిరీస్ అంటే ఏంటో మీకు చెప్పాలి అసలు మినీ సిరీస్ అంటే మరీ వెబ్ సిరీస్ అంత పెద్దది కాదు అలాగని సినిమా అంత తక్కువ టైం కూడా ఉండదు ఈ రెండింటికి మధ్యలో ఉన్న టైం డ్యూటేషన్తో వచ్చే కంటెంట్నే మినీ సిరీస్ అంటారు అండ్ ఇది కూడా అలాంటి మినీ సిరీసే అండ్ ఈ సిరీస్ అశ్విన్ లుపిన్ అనే బుక్ మీద బేస్డ్గా తీశారు అండ్ ఇట్స్ ఎ ఫ్రెంచ్ స్టోరీ యాక్చువల్లీ ఈ సిరీస్ మేము ముందే చూసాం కానీ ఈ మధ్య ఇంటిపై ఓన్లీ మూవీ సజెషన్స్ ఇస్తున్నారు అంటే సరే ఈ సిరీస్ సజెస్ట్ చేద్దాం అని చెప్పి చేసాం యాక్చువల్లీ మీమ్స్ లో సజెషన్స్ లో చాలా మంది మనీ హిస్ట్ కి బాబు లాంటి సిరీస్ మనీ హిస్ట్ కన్నా తోపు సిరీస్ అని సజెస్ట్ చేశారు అసలు మనీ హిస్ట్ కి దీనికి కంపారిజన్ ఎందుకు అనేది రివ్యూలో మనం డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ ఇది టెన్ ఎపిసోడ్ సిరీస్ అండి కానీ మన నెట్ఫ్లిక్స్ మావా చాలా తెలివిగా దీన్ని టూ పార్ట్స్ గా చేశాడు అంటే ఫస్ట్ ఫైవ్ ఎపిసోడ్స్ ఒక్కసారి అండ్ నెక్స్ట్ ఫైవ్ ఎపిసోడ్స్ నెక్స్ట్ పార్ట్గా రిలీజ్ చేస్తున్నాడు సో అందుకే ఇది టూ పార్ట్స్ ఉన్న మినీ సిరీస్ అయింది అండ్ ఆ సెకండ్ పార్ట్ కూడా ఈ జూన్లోనే రాబోతుంది ఇంకా స్టోరీ గురించి చెప్పుకుంటే యాసినే డియో ఒక మాస్టర్ మైండ్ థీఫ్ అతనే మన హీరో సో తను చాలా వాల్యూ ఉన్న ఒక నెక్లెస్ ని ఆప్షన్ లో ఉన్న దాన్ని కొట్టేద్దాం కూర్చుంటాడు సో అప్పుడు అసలు ఏం జరిగింది ఆ నెక్లెస్ కొట్టేస్తాడా లేదా లేకపోతే దొరికిపోతాడా అసలు ఆ నెక్లెస్ పాస్ట్ ఏంటి అసలు మన హీరో పాస్ట్ ఏంటి అతను అలా దొంగ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ ఇక పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ ఈ సిరీస్ కి మేజర్ ప్లేస్ పాయింట్ స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ అవి రెండు వేరే లెవెల్లో ఉంటాయండి ఆల్రెడీ ఇది బుక్ నుంచి అడాప్ట్ చేసుకున్న స్టోరీ అని తెలిసిందే కానీ డిరెక్టర్ మాత్రం స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ లో చేంజెస్టింగ్ గా రెడీ చేశాడు అండ్ ద సెకండ్ వన్ లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఆసినే డియోప్ అనే క్యారెక్టర్ కి ఉమర్ గారు చేసిన యాక్టింగ్ తో ప్రాణం మోసాడనే చెప్పాలి వేరే లెవెల్లో చేశాడు అండ్ థర్డ్ వన్ ఈస్ ట్విస్ అండ్ టర్న్స్ ఇలాంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ విత్ మాస్టర్ మైన్ క్యారెక్టర్ అన్నాక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం అండ్ ఈ సిరీస్ లో చాలానే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి పాస్ట్ లైఫ్ లో కావచ్చు ప్రజెంట్ లైఫ్ లో కావచ్చు ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏ మనల్ని ఈ సిరీస్ మిస్ అవ్వకుండా సిరీస్ కి హుక్ అయ్యేలా చేస్తాయి ఫోర్త్ వన్ ఎడిటింగ్ అండ్ బీజేఎం వాస్ ఎక్సలెంట్ ఎవ్రీ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఎలా ఎండ్ అవుతున్నాయి అనేది కూడా సిరీస్ మీద మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఎడిటింగ్ విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి అండ్ చాలా సీన్స్ లో ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది మ్యూజిక్ వల్ల సో మ్యూజిక్ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ అండ్ బీజిఎం కూడా బాగానే ఎలివేట్ చేసింది సీన్స్ ని ఇక ఫిఫ్త్ వన్ సినిమాటోగ్రఫీ ఈస్ బ్రిలియంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆబ్వియస్లీ రిచ్ గానే ఉంటాయి కదా ఇంకా నెగిటివ్స్ వస్తే క్యారెక్టర్స్ డెప్త్ ప్రోటోగానిస్ట్ అయిన క్యారెక్టర్ తప్ప మిగతా క్యారెక్టర్స్ డెప్త్ చూపించరు సిరీస్ అంతా ఆ మెయిన్ క్యారెక్టర్ చుట్టూనే రన్ అవ్వడం వల్ల మిగతా క్యారెక్టర్స్ ని అస్సలు చూపించరు అంటే చూపించరు అంటే వాళ్ళ పాస్ట్ చూపించరు అని నా అర్థం అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ పార్ట్ ఉంది కదా అందులో చూపిస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఇంత పెద్ద మాస్టర్ మైండ్ సిరీస్ లో అయినా కూడా కొన్ని సీన్స్ లో లాజిక్ మిస్ అయింది ఇదేం పెద్దగా నెగిటివ్ కాకపోయినా ఏదో ఒక సీన్ లో ఇది ఎక్కడి నుంచి వచ్చిందబ్బా సడన్ గా అని అనిపిస్తుంది ఫైనల్ గా అసలు ఇవన్నీ కాదు పోయ్యా చూడొచ్చా లేదా అంటే మాత్రం పక్కా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇది నిజంగా మనీ హీస్ట్ కి బాబు లాంటి సిరీసా అంటే మాత్రం నేను ఒకటి చెప్తానండి అది అవుట్ అండ్ అవుట్ హీస్ట్ థ్రిల్లర్ కానీ ఇది అలా కాదు ఇది మిస్ట్రీ థ్రిల్లర్ విత్ హీస్ట్ టచ్ సో దేనికి అదే తోపు రెండింటిని కంపేర్ చేసి మీరు కూడా వాళ్ళలా అవ్వకండి రెండు బాగానే ఉంటాయి ఇది తప్పకుండా చూడండి ఈ వీడియోకి ఇంకేంతేనండి మీకు మా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మేము మీకు ఇచ్చిన రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ నచ్చలేదు అనుకోండి ఎందుకు నచ్చలేదో కమెంట్ చేయండి మేము ప్రతి కమెంట్ చదువుతాం అండ్ నెక్స్ట్ వీడియోకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం అండ్ మీకు మేము ఏదైనా వెబ్సిరీస్ సజెస్ట్ చేయాలి ఆర్ మూవీ సజెస్ట్ చేయాలని ఆ మూవీ పేరు కానీ సిరీస్ పేరు కానీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా మేము అది చూసి మాకు నచ్చితే డెఫినెట్ గా రివ్యూ చేస్తాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మూవీస్ ఫర్ యూ అండ్ ఇవన్నీ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ పక్కనున్న గంట సింహల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ